ఒక అమెరికా అమ్మాయి, ఒక అమావాస్య చంద్రుడు, ఒక మయూరి, ఒక పుష్పక విమానం, ఒక విచిత్ర సోదరులు, ఒక ఆదిత్య 369, ఒక బృందావనం, ఒక భైరవ ద్వీపం. ఏ చిత్రం రూపొందించినా ప్రయోగాత్మకమే, ప్రేక్షకులకి ప్రమోదాత్మకమే. ఆయనే ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు. ఆయన కూడా తన చిత్రాల్లో అరుదుగా పాటలు రాశారు. వేటూరి గారు ఆలస్యం చేయడం వలన తప్పనిసరి పరిస్థితిలో భైరవ ద్వీపం చిత్రంలో ఒక మధుర గీతాన్ని రాశారు సింగీతం శ్రీనివాసరావు గారు. ఆ పాట రికార్డింగ్ చరక్క ముందు వేటూరి గారికి వినిపించి ఆయన ప్రశంసల్ని అందుకున్నారు కూడా. ఆ చిత్రానికి, ఆ పాటకి స్వరకర్త అయిన మాధవపతి సురేష్ గారు అనుభూతి రాగంలో స్వరపరిచిన ఆ వసంత గీతాన్ని సినిమా కోసం పాడింది చిత్రగారు. ఇప్పుడు మన కోసం మళ్లీ పాడబోతుంది చిత్రగారే, అలాంగ్ విత్ పాడుతా తీయగా టీమ్.
కలిసినది వసంత గానం వల పుల పల్లవిగా మనసీ మందారమై వయసీ మకరందమై అదేదో మాయ చేసినది విరిసినది వసంత గానం వల పుల పల్లవిగా విరిసినది వసంత గానం వల పుల పల్లవి అందమైన అనుభూతిని కలిగించే బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్, అంతే అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన డైరెక్టర్ గారు సింగీతం శ్రీనివాసరావు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. ఈ పాట గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారు? మీరు చాలా వేదికల మీద ఈ పాట పాడి ఉంటారు. లే, చిత్ర గారు తెలుగులో చక్కగా మాట్లాడతారు. సింగీతం శ్రీనివాస్ గారి చిత్రంలో పాడడానికి నాకు అవకాశం వచ్చింది, అదే నాకు పెద్ద భాగ్యంగా భావిస్తున్నాను. అలాగే మాధవపతి సురేష్ గారికి చాలా డ్యూయెట్స్ లో పాడాను, అయితే సోలో పాడి ఇదే మంచి సాంగ్, మెలడీ పాడే ఈ సాంగ్. ఓకే, థ్యాంక్ యూ చిత్ర గారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.